వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమచనేని రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. చెప్పమ్మా. సార్, మహిళల్ని వేధించే సమస్యలో అధిక బరువు సమస్య ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మహిళలు బరువు పెరగడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి? సో మహిళలు బరువు తగ్గాలంటే మీ డైట్లో ఏదైనా స్పెషల్ డైట్ ఉందా? సో ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటారు? అసలు నేను కొత్త కోణం చెబుతానమ్మా. రెగ్యులర్గా వచ్చే ఎలా అయ్యారు డెలివరీలు తిన్నారు కాదు, ఇంకో కోణం ఏంటంటే ఆడాళ్ళు అందంగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే వేరే ఇది సృష్టిలోనే ఉందమ్మా, ఈవెన్లో ఆ అలంకరణ కానీ ఇంకోటి కానీ అందంగా కనిపించాలనే తాపత్రయం కానీ ఆడాళ్ళు ఉంటుంది కదా, సహజంగా ఇది. ఇదే మీ పంపు ఉంచింది. మీరు లావు అవటానికి కారణం మీరు సన్నబట్టాయని చేసిన ప్రయత్నాలు. లావు అవటానికి భయపడి మీరు చేసిన కొన్ని పనులు మిమ్మల్ని మరింత లావు చేసినవి తప్ప అవి మీకేమాత్రం ఉపయోగపడలా. దానికి కారణం ఈ ముఖ్యంగా ఈ సమాజం, వైద్య ప్రపంచం, ఈ అమెరికన్, నేను ఎప్పుడు చెప్తాను కదా అమెరికన్ మెడికల్ మాఫియా అని, వీళ్ళు సృష్టి చొప్పించిన భావజాలం. మామూలుగా ఏంటి ఆడాళ్ళు ఏం చేస్తారు, ఆడాళ్ళకి మగాళ్ళకి అందరూ కూడా శుభ్రంగా అందంగా ఉండాలి, బాగా హీరోలాగా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి అనిపిస్తుంది కదా. కానీ ఏం జరుగుతుందంటే ఆడాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం చేస్తారంటే డైట్ జాగ్రత్తలు చాలా తీసుకుంటారు. డైట్ జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే మనం చెవిలో పెట్టిన అతిపెద్ద కాలిఫ్లవరు నెయ్యి వేసుకోమాక. కొలెస్ట్రాల్ అంటే భయం, కొలెస్ట్రాల్ చాలా హాని చేస్తుంది కాబట్టి అసలు నెయ్యి కానీ ఆయిల్ లేకుండా, అసలు ఏమాత్రం ఆయిల్ లేకుండా తింటారు వీళ్ళు ఎక్స్పర్ట్లు. తమాషా ఏంటంటే వీళ్ళు ఫెయిల్ అయింది ఎక్కడంటే ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. మీరు ఆహారంలో తీసుకునే ఫ్యాట్ లోపల ఉండే ట్రైగ్లిసరైడ్స్ అనే ఫ్యాట్ కన్ తయారు కాదు. ఫ్యాట్ కన్ తయారయ్యేది ఏంటంటే మీరు ఏదైతే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారో లేదా ప్రోటీన్లో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ ఎక్సెస్ గ్లూకోజ్ వస్తుంది. ఈ ఎక్సెస్ అంటే సెల్ పరిధి దాటి తిన్న ఎక్సెస్ గ్లూకోజు పక్కన ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి ట్రైగ్లిసరైడ్స్ అనే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అదే మీరు ఫ్యాట్ కనుక తీసుకుంటే మీరు ఫ్యాట్ పక్కన ఇన్సులిన్ అనే హార్మోన్ ఉండదు కాబట్టి ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. ఆ రోజు డిస్పోజ్ అయిపోతుంది, ఆ రోజు డిస్పోజ్ అయిపోతుంది. ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు సపోజ్ ఒకడు బాగా లావుగా ఒక 30 kg 40 kg ఉన్నాడు అనుకోమా, ఇంత పొట్ట వేసుకుని ఆ పొట్ట ఎప్పటి పొట్ట అది, ఆడు గత 25-30 సంవత్సరాల క్రితం తిన్న, 25 ఏళ్ల క్రితం ఒక పెళ్లిలో 2 ఐస్ క్రీములతో కడుపుండిన చోట ఒక 10 ఐస్ క్రీమ్ తిన్నాడే, ఆ 8 ఐస్ క్రీములు కూడా ఇప్పటికే ఉన్నాయి వాడి దగ్గర. అంటే ఈ పాపం అకౌంట్ మొత్తం మీరు ఇప్పుడెప్పుడైతే ఎక్సెస్ సెల్ పరిధి దాటి తిన్నారో అది ఎక్కడికి పోదు, మిమ్మల్ని జీవితాంతం అలానే ఆ బొజ్జ రూపంలో మిమ్మల్ని వెంటాడుతుంది. ఇదే మీరు ఫ్యాట్ గ్లూకోజ్ వచ్చిన ఇబ్బంది అది. ఇదే మీరు ఫ్యాట్ కనుక వస్తే ఏం జరుగుతుందంటే ఫ్యాట్ మీరు ఎక్సెస్ తినచ్చు, నేను ఫ్యాట్ కూడా ఎక్కువ తింటా, కానీ ఏమవుతుంది మీరు ఎంత ఎక్సెస్ తిన్నా సెల్ పరిధి దాటి తిన్నా అది రక్తంలో ఉన్నప్పుడు దాని పక్కన ఇన్సులిన్ లేదు కాబట్టి అది ఇన్సులిన్ అంటే ఫ్యాట్కి తల్లి లాంటిది, అది లేదు కాబట్టి ఇట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్. అది యూరిన్ నుంచి డిస్పోజ్ అయిపోతుంది. అంటే ఈ రోజు నువ్వు ఫ్యాట్ మెటబాలజీలో ఉంటా కక్కుర్తి పడి ఎక్కువ తిన్నప్పటికీ అది ఆ రోజు అకౌంట్లో వెళ్ళిపోతుంది. ఒక అతనికి కుర్చీ వేయడానికి నా దగ్గర ఏ కుర్చీలు చాలా, చాలా కుర్చీలు 3-4 కలిపినా ఏం చేసినా స్టూల్ చేసినా అతను కూర్చోబెట్టలే స్థాయి నా దగ్గర లేకుండా పోయింది. నా దగ్గర పెద్ద కుర్చీలు ఉన్నప్పటికీ నేను అడిగాను అతను చూసి, ఏ జన్మలో నెయ్యి వేసుకుని పాపను పోలేదా అని అడిగా. సార్ మీకెట తెలుసు సార్ అన్నాడు, నెయ్యి వేసుకుంటే ఎట్టు ఎందుకుంటాం, నెయ్యి వేసుకోలేదు కాబట్టి అట్లా ఉన్నామని చెప్పాను. నెయ్యి వేసుకోకుండానే కదా 180 kg అయ్యావు, నెయ్యి వేసుకుంటే అయ్యేవాడు కదగా అంటే అతను ఆశ్చర్యపోయాడు. అదేంటి సార్ మరి మాకు అందరూ అలా చెప్పారండి. అలా ఎందుకు చెప్పారంటే వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే కస్టమర్లని ఎవరైనా క్రియేట్ చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు నువ్వు సుమన్ టీవీ ఉన్నావు, నువ్వు మంచి మంచి ఇంటర్వ్యూలు చేసి సుమన్ టీవీ సబ్స్క్రైబర్ పెంచాలనేది నీ టార్గెట్ అంతేనా. సెన్సేషన్లో ఏదోటి దానికోసం ఏదోటి చేస్తావు, మీరు పెంచుకోవాలి. అట్లనే హోటలాడు లేదా ఓ సినిమా వాడు ఎవడైనా ఎలా అనుకుంటారు కదా. అట్లనే మందుల కంపెనీలు కూడా అలాగే అనుకున్నాయి. ఈ కస్టమర్లు ఏం చేస్తున్నారంటే శుభ్రంగా నెయ్యి వేసుకు తిని, ఇప్పుడు ఇండియాలో ఉండే మేజర్ 1 కోట్ల మంది సెగ్మెంటు ఇదంతా శుభ్రంగా స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని చక్కగా కోడిగుడ్లు ఎల్లోలు గిల్లోలు తిని బలంగా దృఢంగా ఉండి ఏ రోగాలు తెచ్చుకోపోయేటప్పటికి కస్టమర్లు తగ్గిపోయారు. సో కస్టమర్లు పెంచుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళు చెడగొట్టాలి. వాళ్ళు చెడగొట్టాలంటే ఏం చేయాలి, సేమ్ కాన్సెప్ట్ నేను ఇప్పుడు చెప్తాను ఒకటి. ఇప్పుడు ఒక సైకిల్ షాప్ వాడు ఉన్నాడు, ఆ సైకిల్ షాప్ వాడు కస్టమర్లు పెంచుకోవాలంటే 1 కిలో మేకలు కొనుక్కుంటే చాలు, వాడు అక్కడక్కడ జల్లితే వాడి కస్టమర్లు పెరుగుతారు. అన్ఫేర్ మీన్స్ అయినప్పటికీ అది వాడి బిజినెస్ స్ట్రాటజీ. అలానే ఈ మందుల కంపెనీలు ఏం చేసినాయంటే ఈ 70వ దశకంలో బిగిరింది దరిద్రం అంతా. ప్రజలు చక్కగా తీసుకునే శాచురేటెడ్ ఫ్యాట్స్, మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఫ్యాట్స్ కానీ ఇలాంటి నెయ్యి లాంటి కోకోనట్ ఆయిల్ లాంటి
భయపెట్టేశారు. ఆ తింటే గుండె జబ్బులు వస్తాయో ఒక పచ్చి అబద్ధం చెప్పారు, నిస్సిగ్గు పచ్చి అబద్ధం చెప్పారు. నిజానికి 75-85% కొలెస్ట్రాల్ తయారైతే మన శరీరం లోపల తయారవుతుంది, తినే ఆహారంతో సంబంధం లేదు. ఈ కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు రావు. ఈ పాపులర్ నమ్మకాలు చెప్పినట్టు అది కాల్షియం ఫ్లేక్స్, ఫ్రీ రాడికల్స్ ఏర్పడటం కారణంగా జరుగుతుంది. నథింగ్ టు డూ విత్ కొలెస్ట్రాల్. ఇవాళ కావాలంటే గవర్నమెంట్ డేటా తీయమనండి. గుండె జబ్బులు హాస్పిటల్లో వీళ్ళు బైపాస్ చేసిన వాళ్ళు చూసుకుంటే మీరు చెప్పే పకోడీ ఎల్డిఎల్లు మీరు చెప్పే అన్ని కూడా చాలా తక్కువగా ఉంటాయి. బ్యాడ్ అనేవి మంచి అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్ టు హార్ట్ స్ట్రోక్స్. అర్థమైందమ్మా? కానీ నెయ్యి అంటే భయపెట్టారు. మగాళ్ళు భయపడతారు, కానీ ఒక బిర్యానీ చూసేవరకు మేము భయపడతాం. బిర్యానీ వచ్చినాక ఆ తొక్కలో లావలే ముందు బిర్యానీ, తర్వాత కానీ దేవ ముందు లాగిచ్చేస్తాం. మీ ఆడవాళ్ళు మాత్రం చాలా కఠినంగా ఉంటారు కదా, మన అందం కావాల్సిందేనని ఈ నెయ్యి వేసుకుంటే ఎక్కడలో అవుతారని సర్వనాశనం చేసుకున్నారు. ఏదైతే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మీకు దూరం అయినాయో అప్పుడే మీకు ఆరోగ్యంలో సర్వనాశనం దిగినది. దాంతో కొంతమంది ఆరోగ్య ప్రచారకులు అంటే మంచోళ్ళే కానీ తెలిసి తెలియని నాలెడ్జ్తో ఆయిల్ వాడకూడదు, అది వాడకూడదు, ఇది వాడకూడదు అని చెప్పేటప్పటికి అవి నిజమైన భ్రమల్లో పడి ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకున్నారు. వెయిట్ పెరగటం అది మాత్రం కారణమే. మీరు ఎప్పుడైతే ఫ్యాట్ తినలేదో మీ ఎనర్జీ నీడ్స్ ని ఆ ఫ్యాట్ అంటే మంచి బలమైన ఒక ఫుడ్ అనమాట, చాలా వెయిట్ ఇచ్చే హెవీ వెయిట్ ఇచ్చే ఫుడ్. ఉదాహరణకి నువ్వే ఉన్నావమ్మా, ఎవరో వద్దు, ఇది చూసేవాళ్ళు మీరు జాగ్రత్త గమనించండి. మీరు ఒక 3 ఇడ్లీ తింటారు, 3 కోడిగుడ్లు తినండి ఉడకబెట్టి, ఎంతసేపటికి ఆకలిస్తుంది మీరు లెక్కేసుకోండి. 3 ఇడ్లీ 3 కోడిగుడ్లు తిని ఎంతసేపటికి ఆకలిస్తుంది మీరే లెక్కేసుకోండి. చాలా టైం పట్టేది సార్, కోడిగుడ్డుకి చాలా టైం పడుతుంది. ఎందుకని? మైలేజ్ ఇస్తుంది. అర్థమైందా? ఆ ఫ్యాట్కు ఉండే క్యాలరీస్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ దానికి. సో మీరు కార్బోహైడ్రేట్స్ తింటాం వల్ల ఏం జరుగుతుంది, ఆ ఫ్యాట్కి మీరు భయపడ్డారు, భయపడి కార్బోహైడ్రేట్స్ ఇచ్చారు. కార్బోహైడ్రేట్స్ ఇస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు తిన్నది వెంటనే అరిగిపోతుంది, వెంటనే అరగడానికి ఏమవుతుంది, ఆకలిస్తుంది, మళ్ళీ తింటావు, 1 గంటకు అదే అరిగిపోతుంది, మళ్ళీ తింటావు. ఇట్లా ఏం జరుగుతుంది, రోజులో 3 సార్లు మాత్రమే మ్యాక్సిమం తినాల్సిన చోట నువ్వు 7 సార్లు చచ్చినట్టు ఎంతో ఎంతో తినాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి సార్? బరువు పెరిగారు, మరి ఏం చేయాలి? ఇప్పుడు బరువు పెరిగితే ఒకటే ఒక మార్గం, సైన్స్ మార్గం. ఆ సైన్స్ మార్గం ఏంటంటే బరువు పెరగడానికి రెడీమేడ్ చిట్కాలు ఉండవు. దానికి సైన్స్ ఏంటి, బరువు వస్తే ఎందుకు పెరిగావు, అది రివర్స్ చేస్తే సరిపోతుంది కదా. నీ పక్కన మురుగుంట ఏర్పడి వాసన వచ్చింది అనుకోమ్మా, మురుగుంట పూర్తి చేస్తే వాసన పోతుందిగా. అవును, వాసన సెంటు కొడతావా లేకపోతే మురుగుంట పూడుస్తావా? మురుగుంట పూడుస్తాం. అంటే లాజిక్ రూట్ కదా, రూట్ కి వెళ్ళాలి కదా. అట్లానే నువ్వు అసలు ఎందుకు పెరిగావు, తినకపోవడం వల్ల కాదు, ఫ్యాట్ తినకపోవడం వలన, అట్లానే గ్లూకోజ్ తినటం వలన, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినటం వలన ఫ్యాట్ కి భయపడి మరి క్యాలరీల కోసం కార్బోహైడ్రేట్ తినటం వలన అది సెల్ పెర దాటి తినటం వలన అయ్యో. ఇప్పుడు నువ్వు గ్లూకోజ్ మెటబాలజీలో అరిసి గీ పెట్టా తగ్గవు, కాబట్టి కొంతకాలం మెటబాలజీ మార్చాలి. మన డైట్ చక్కగా మీరు టార్గెట్ ఎంతైనా నెలకి 10 కిలోల నుంచి 30 కిలోల వరకు తగ్గచ్చు మీ టార్గెట్ పెట్టుకుంటే. చాలా మంది ఉమెన్, మిలియన్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు 10 కిలోల నుంచి 30 కిలోల వరకు తగ్గినాళ్ళు ఒక నెలలో. 2 మీల్ డైట్ చేసి టాపిక్ చేస్తే 10 కిలోలు తగ్గచ్చు, లిక్విడ్ ఫాస్టింగ్ చేసి 1 మంత్ చేస్తే 30 పైన తగ్గినాళ్ళు, కొన్ని 100లు కాదు 1000 మంది ఉన్నారు మన వేళ్లలో. సో చాలా ఈజీ బరువు తగ్గడం అనేది, చాలా సింపుల్ అమ్మా. ఏది బెస్ట్ అంటారు డైట్? వీఆర్కే డైట్. ఇక్కడ ఈ డైట్ కి ప్రపంచంలో మిగిలిన డైట్లు, మిగిలిన సాంప్రదాయాలు, మిగిలిన అన్నిటికో తేడా ఉందమ్మా. ఈ ప్రపంచంలో బిఎంఆర్ కట్ అవ్వకుండా వెయిట్ తగ్గే, అంటే మన కెపాసిటీ తగ్గకుండా వెయిట్ తగ్గే ఒకే ఒక డైట్ వీఆర్కే డైట్. కాబట్టి నేను ఆడవాళ్ళందరూ సలహా ఏంటంటే సిన్సియర్గా, ఇప్పుడు నేను కింద నా ఫోన్ నెంబర్ కూడా మీరు వేస్తారు కదా, నా వాట్సాప్ నెంబర్ వేయండి, నా అపాయింట్మెంట్ నెంబర్ తీసుకుని నన్ను పర్సనల్ కలిసి 2 రకాలుగా చేయించాము. ఉమెన్కి నా సలహా ఏంటంటే, ఒకటి రామకృష్ణ హెల్త్ లైన్లో నా పర్సనల్ ఫ్రీ అపాయింట్మెంట్ కోసం 6300-5281-72 ఈ నెంబర్ కాల్ చేస్తే నా అపాయింట్మెంట్ ఇస్తారు నేరు కలవటానికి, లేదా నా వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు కింద డిస్ప్లే చేస్తారు 9246472677 అని, దాని మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని గ్రూప్స్ లో పెడతాను, మా గ్రూప్స్ లో మీకు ఉంటా, మీ టార్గెట్ తగ్గుతారు. బరువు తగ్గడం మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇంతే, చాలా సింపుల్. అది థైస్ పేట, పొట్ట పేట ఏదైనా కాదు. మీ టార్గెట్ 50 కిలోలు ఉందా, 100 కిలోలు ఉందా, అసలు మీ కలర్ చాలా తేడా వస్తుంది, ఫేస్ లో అద్భుతమైన గ్లో వస్తుంది, అసలు మిమ్మల్ని మీరు నమ్మలేరు. నిజం చెప్పాలంటే మన డైట్ తో వెయిట్ తగ్గటం కాదు, వయసు తగ్గుతుంది, 25 సంవత్సరాల వయసు బ్యాక్ వెళ్తుంది. అలా వెళ్ళగలిగే ప్రూవ్ అయిన ప్రపంచం ఒకే ఒక డైట్,
మిగిలిన డైట్లు దీనికి తేడా ఉంది, ఆ తేడా మరో వీడియోలో మాట్లాడుకుందాం. డైట్ తోని బరువు తగ్గడం కాదు వయసు తగ్గడం అని చాలా చక్కగా చెప్పారు. హెల్దీ లైఫ్ స్టైల్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే రకరకాల రోగాలు రాకుండా ఉండడానికి. ఇప్పుడు అందరి ముందు ఉన్న ఒక పెద్ద గోల్ అంటే అదే. ఎస్, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం, మంచి ఆహారం తీసుకోవాలని కోరుకున్నాము, మీరు చెప్పినట్లుగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.